రమేష్ నాయుడు గారిది రాజీ పడని స్వభావం. అందుకే అప్పుడప్పుడు పరిశ్రమకి ఆయన మాజీ అయ్యారు. తను కావాలనుకుని వచ్చేవారికే స్వరాలను అందించారే గాని తనకి తానుగా అవకాశాల కోసం వెంపర్లాడలేదు. నాయుడు గారి స్వర ప్రతిభ మీద అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. నాయుడు గారికి జాతీయ రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందించిన మేఘ సందేశం, చిల్లర కొట్టు చిట్టమ్మ, శివరంజని చిత్రాలు మూడింటికి దాసరి గారే దర్శకులు కావడం విశేషం. మేఘ సందేశం చిత్రంలో దాసరి గారి సన్నివేశ కల్పనకి, నాయుడు గారి స్వరకల్పనకి, వేటూరి గారి పదకల్పనకి హారతి పట్టే అందమైన పాట ఒకటి ఉంది. సినిమా కోసం గానకోకిల సుశీలమ్మ పాడినటువంటి ఆ సింధు భైరవిని ఇప్పుడు శ్రీమతి సునీత గారి గళంలో విందాము. నీ పదము సోకిని గౌతమి నై
అపరూపమైన పాట, అంతే అందంగా పాడావు సునీత. వాట్ మేడ్ రమేష్ నాయుడు టు మేక్ దిస్ ట్యూన్ అండ్ అక్షరం స్వరం అనేది ఎలా ఎలా కలబోతైతే ఒక పాట ఎంత ప్రాకాష్ఠ అవుతుంది అనడానికి, అలా ట్యూన్ చేయాలని ఆ మహానుభావుడికి ఎలా తట్టింది? ఆయన పెద్ద చదువుకున్నవాడు కాదమ్మా, ఆయన కొండపల్లిలో పుట్టాడు, బెజవాడ దగ్గర. చిన్నప్పుడే ఇంటి వదిలిపెట్టేసి వెళ్ళిపోయి బెంగాల్లో ఉండి వాళ్ళందరి దగ్గర శిష్యూస్ చేసి మ్యూజిక్ చేసి తర్వాత మహారాష్ట్రకు వచ్చి అక్కడ డబ్బింగ్ సినిమాలకన్నీ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి అంతా కూడా తెలుగు మధ్యలో పోయిందే కదా. కానీ మాటను అర్థం చేసుకుని అలా స్వరపరిచేటటువంటి అతి తక్కువ వ్యక్తుల్లో ఆయన ఒకడు. పల్లవి చాలదు ఒకటి, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నీ గౌతమినైనా, ఆ పవిత్రత ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ నోట్స్ కెన్ గివ్. సూర్ ప్లీజ్ శృతి. నిన్నటిదాకా శిలనైనా, ఏంటో ఎక్స్ప్రెషన్, చాలామందికి అది మ్యూజికల్ అనిపిస్తుంది. అంటిల్ ఎస్టర్డే, నిన్నటి వరకు నేను రాయినైనా శిలనైనా ఉదరహే, నీ పదము సోకి నే గౌతమినైనా. గౌతమ అయిన తర్వాత రాయి ఏమవుతుంది? ప్రవహిస్తుంది. శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా. ఇది విశ్లేషణ చేస్తే ఈ ఒక్క పాట మీద రీసెర్చ్ చేసి రాసి తీసేసి ఇచ్చి డాక్టరేట్ పొందొచ్చు ఎవరైనా సరే, 100% నో డౌట్ అబౌట్ ఇట్.